తర్వాత మా జనరేషన్ అంతా బీసీలు ఎస్సీలు ఓసీలు అంటే విడదీ సాక్షన్స్ పెట్టి మమ్మల్ని చదివించారు. అలా నెక్స్ట్ ఇలాంటి జనరేషన్ అలా కాకుండా కులాలకు అతీతంగా అందరికీ ఒకే విద్య ఒకే ఆశ్రమంలో మంచి మంచి పథకాలు పెట్టారు. అందుకే ఒక్కసారి 2019 మీరు పవన్ కళ్యాణ్ ఓటేసానికి గెలుపుతుంటారు. మీ చిన్నప్పటి తెలుగుదేశం కాంగ్రెస్ చూస్తున్నారో అంత అభివృద్ధి జరగలేదు. ఒక్కసారి మీరు మార్పు కోసం పవన్ కళ్యాణ్ ఓటేసి అని గెలిపిస్తున్నాను. మన గుర్తు గాజు గ్లాసు, ఈ గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి గెలిపించండి. ఒక్కసారి గాజు గ్లాస్ గుర్తుపెట్టుకుని గెలుస్తామండి. ఆయన గెలిపించండి, ఆయన గెలిపిస్తుంది. మన ప్రతి నెల పాట తీసుకుంటుంది అది ఏమి బాగు, దాని మీద 300 కూడా వచ్చింది, 200 మంది వచ్చారు. అది అధికారులు అడిగితే మనం వెళ్ళి ఏడు ముట్టలు వేసి అలిచిన బియ్యం పడవి మనకున్నా కాకుండా ప్రతి నెల మనకు నచ్చిన బియ్యం మనకు అనుకున్నాం. మీ అకౌంట్లో 3000 వేస్తారు బ్యాంక్ అకౌంట్, ఇంట్లో ఎవరైతే ఆర్డర్ ఉంటారు అంటే మీ అకౌంట్లో వస్తారు. అలిచిన బియ్యం మనం తిన్నాం కాకుండా మనకు నచ్చిన బియ్యం మనం కొనుక్కోవచ్చు. తర్వాత గ్యాస్ వల్ల 200 కదా, అది మీరు కోటేషన్ గెలిపించుకుంటే ప్రతి నెల వచ్చేది గ్యాస్ పెట్టారు. తర్వాత మా జనరేషన్ అంతా బీసీలు ఎస్సీలు ఓసీలు అంటే విడదీ సాక్షన్స్ పెట్టి మమ్మల్ని చదివించారు. అలా నెక్స్ట్ ఇలాంటి జనరేషన్ అలా కాకుండా కులాలకు అతీతంగా అందరికీ ఒకే విద్య ఒకే ఆశ్రమంలో మంచి మంచి పథకాలు పెట్టారు. అందుకే ఒక్కసారి 2019 మీరు పవన్ కళ్యాణ్ ఓటేసానికి గెలుపుతుంటారు. మీ చిన్నప్పటి తెలుగుదేశం కాంగ్రెస్ చూస్తున్నారో అంత అభివృద్ధి జరగలేదు. ఒక్కసారి మీరు మార్పు కోసం పవన్ కళ్యాణ్ ఓటేసి అని గెలిపిస్తున్నాను. మన గుర్తు గాజు గ్లాసు, ఈ గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి గెలిపించండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.